హాయ్ అండి, వెల్కమ్ టు రేష్మస్ కుకింగ్ కార్నర్. ఈరోజు మీ అందరి కోసం నేను చూపించబోయేది బెండీ మసాలా. ఈ వీడియోలో చూపించినట్టు చేసుకుంటే బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారు. లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అరకిలో బెండకాయలు, కొద్దిగా కొత్తిమీర, తరిగిన 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 8 వెల్లుల్లి రెబ్బలు, అరచక్క నిమ్మకాయ, 2 బెండకాయలు ఈ వీడియోలో చూపించినట్టు నిలువుగా కోసుకొని ఒక గిన్నెలో తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ అదే మిక్సీ జార్లో మనం ముందుగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల నీళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి ముద్దలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా నిమ్మరసంతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు లోతున్న కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, రెబ్బల పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రేవీ కోసం బౌల్లో కలుపుకున్న మసాలా నీళ్ళని వేసి కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా నూనె పైకి తేలుతున్న టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత
మూత తీసి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తెలుతున్న టైంలో ఒక గ్లాసు నీళ్లు పోసి కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర జల్లుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి, భెండి మసాలా రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ భెండి మసాలాని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోలో చూపించినట్టు చేసుకుంటే బెండకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.